హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ. ఈ పేరు ఎందుకు రౌండ్స్ చేస్తుంది, ఎందుకు తిరుగుతుంది పేరు? ఇలా చక్రాలు గింగిరాలు తిరుగుతుంది ఈ పేరు పొలిటికల్ సర్కిల్స్లో. అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పోటీ చేస్తారన్న ప్రచారం అయితే కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో చాలా హాట్ హాట్ టాపిక్గా మారింది. ఈయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించగా అక్కడ బొండా ఉమాకి అవకాశం దక్కడంతో ఆయన జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పొడి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అనేది కథనం. సోమవారం రాత్రి ఆయన నాదెండ్ల మనోహర్ గారిని కలిశారు. దాంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. వంగవీటి రాధ. సో ఎప్పుడూ కూడా ఆయన విజయవాడ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వారి తండ్రి గారు దివంగత వంగవీటి మోహన్ రంగా గారు ముద్ర ఆ నియోజకవర్గం మీద అలా ఉంది. విజయవాడ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఒక బలమైన నాయకుడిగా తనని తాను ఎమర్జ్ చేసుకున్న తీరు, వంగవీటి మోహన్ రంగా ఎమర్జ్ చేసుకున్న తీరు కేవలం ఒక కుల నాయకుడిగా కాదు, పేద జన నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అయిన తీరు జనం ఇవాళకి ఆయన దివంగతులైన 3 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా జనం కోసం నిలబడాలి, జనం వెనక నిలబడటం కాదు జనాన్ని తన వెనక పెట్టుకొని తాను ముందు నడవటం అనేది ఎలా చేయాలో బోన్ లీడర్గా వంగవీటి మోహన్ రంగా చూపించారు. ఒక జనరేషన్ లీడర్స్ ఆ సమయంలో పుట్టుకొచ్చారు. ఒక వంగవీటి రంగా జర్నలిస్ట్గా అప్పట్లో పింగళి దశరథరామ్, ఇలా వీళ్ళందరూ కూడా ఒక ముద్ర వేశారు. సరే, ఆ కుటుంబం నుంచి వచ్చారు వంగవీటి రాధ. సరే, వంగవీటి రాధ కూడా సరైన సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే పేరు ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది. బట్ ఈసారి ఆయన అవనిగడ్డ నుంచి కనుక నుంచుంటే అది జనసేనని ఆ బెల్ట్లో, ప్రత్యేకించి ఆ దివిసీమ బెల్ట్లో జనసేనని బలోపేతం చేయడానికి చాలా బలంగా పనికొస్తుంది. ఇంకొకటి, ఆయన నాదెండ్ల మనోహర్ని కలిశారు అనేది తెలుసు. ఆయన నేరుగా పవన్ కళ్యాణ్నే కలవచ్చు, ఎందుకంటే ఇటీవల ఆయన వివాహం కూడా చేసుకున్నారు. ఆయన గోదావరి జిల్లాల నుంచి, వారు కూడా తెలుగుదేశం నాయకుల కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆయన శ్రీమతి కూడా తెలుగుదేశం కుటుంబం నుంచి వచ్చిన వారే. సో ఆ విషయం పక్కన పెడితే ఆ వివాహానికి పవన్ స్వయంగా హాజరయ్యారు. ఈయన విజయవాడ సెంట్రల్ ఆశించారు. సెంట్రల్లో రాధాగారికి వాస్తవంగా పోటీ పడాలనుకున్నది మల్లాది విష్ణుతో. మల్లాది విష్ణుకి అక్కడ టికెట్ ఇవ్వలేదు, అది వెల్లంపల్లికి ఇచ్చారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు వైసీపీ. సరే, టీడీపీ టికెట్ ఎప్పట్లైనా బోండా ఉమ్మకే ఇవ్వటంతో ఇంక మరి ఆయన కంటెస్ట్ చేయాలంటే విజయవాడ ఈస్ట్ నుంచి లేకపోతే వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలి. ఈస్ట్ వెస్ట్ ఆయనకి ఇష్టం లేదు, విజయవాడ సెంట్రల్ వారి తండ్రి గారి నియోజకవర్గం, అక్కడి నుంచి కంటెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఈస్ట్లో గద్దరామంలో తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ కంటెస్ట్ చేస్తున్నారు. సో అక్కడ రూల్ అవుట్ ఆయన, ఎందుకంటే తెలుగుదేశం నుంచి గద్దరామంలో ఉండగా ఆ కూటమిలో ఈయనకి రాదు. మరి కూటమిలో ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది అంటే అవనిగడ్డ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ వెస్ట్ అయినా అదే పరిస్థితి. వెస్ట్లో ఆల్రెడీ తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరో వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. వెస్ట్ నుంచి అక్కడ అవకాశం లేదు. మరి ఇంకా సేఫ్ సీటు అవనిగడ్డ, లేదా బందర్ ఎంపీ. సో వైసీపీ కూడా ట్రై చేసింది, వాస్తవంగా వంగవీటి రాధ కోసం ట్రై చేసింది, ఆయన ఎందుకునో వెళ్ళలేదు. ఎందుకంటే అటు వల్లభనేని వంశీ కావచ్చు, ఇటు గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని కావచ్చు, వీళ్ళిద్దరు కూడా రాధాకి మంచి మిత్రులు. బోల్డంత స్పెక్యులేషన్కి ఆయన అవకాశం ఇస్తారు వంగవీటి రాధ. కానీ నిర్ణయం తీసుకునే సమయంలో చాలా అనూహ్యంగా కీలకమైన మలుపు తీసుకునే ఒక నిర్ణయం తీసుకుంటారు. సో ఇంతకు అవనగడ్డ నుంచి పోటీ చేస్తారా, చివరి నిమిషం దాకా స్పెక్యులేషన్లోనే జనాల్ని ఆ స్పెక్యులేషన్ మూడ్లోనే ఉంచుతారా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే రాధ గనక నుంచుంటే ఆ ఇంపాక్ట్ దివిసీమలో మిగిలిన నియోజకవర్గాల్లో పనిచేస్తుంది. అటు పెడన కావచ్చు, ఆ పక్కనే ఉన్న ఇటు పామరు కావచ్చు, ఆ మొత్తం ఆ నియోజకవర్గాల్లో కనీసం ఒక 5-6 నియోజకవర్గాల్లో, అలాగే బందర్ పార్లమెంటు సెగ్మెంట్లో కూడా రాధ ఇంపాక్ట్ పనిచేస్తుంది. కాబట్టి జనసేన వ్యూహం అమలు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్వయంగా ఆయన బాలశౌరి గారు ఆయన ఈయన్ని ప్రోత్సహిస్తున్నారు జనసేన నుంచి కంటెస్ట్ చేయమని. సో బాలశౌరి ఒక స్కెచ్ గీశారంటే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ ట్రాక్లో నడవడానికి కావాల్సిన ఏర్పాట్లతోటి ప్లాట్ఫామ్స్తోటి ఆయన వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. బాలశౌరి సూచన మేరకు ఆయన రాధాగారు నాదెండ్ల మనోహర్ని కలిశారా, లేకపోతే ఇండిపెండెంట్గా కలిశారా అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఒకవేళ ఆయన ఎట్లా కలిసినా సరే ఈజ్ ద రైట్ చాయిస్ అని చెప్పేసి జనసేన వర్గాల నుంచి అంటున్న సమాచారం. అక్కడ గనక ఇంపాక్ట్ రాధ క్రియేట్ చేయగలిగితే అది విజయవాడ సిటీ మీద కూడా, సిటీలో ఉన్న ఒక 3 నియోజకవర్గాల్లో కూడా పడుతుంది, అండ్ మైలవరంలో కూడా పడుతుంది.
ఇంకోటి మైలవరానికి సంబంధించి ఇంతవరకు తెలుగుదేశం మరి ఎట్లా ముందరికెళ్తుంది, అటు దేవినేని ఉమాని ఎలా బుజ్జగిసుకుంటుంది, లేకపోతే వసంత కృష్ణప్రసాద్ని ఎలా సరైన గైడెన్స్లో వెళ్లాల్సిందిగా చెబుతుంది, వీటి మీద క్లారిటీ లేదు. అక్కడ కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ఒకవేళ ఈయన కనుక వెళ్ళి టూర్ చేయగలిగితే. బట్ తన మిత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూటమి తరఫున వంగవీటరి రాధ ప్రచారం చేస్తారా? దేర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే కూటమి తరఫున ప్రచారం చేస్తే గుడివాళ్ళలో నానిగారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి, గన్నవరంలో వల్లభనేని వంశీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. సో మరి ఆయన వెళ్తారా, ప్రచారం చేస్తారా అనే దాని మీద క్లారిటీ రావట్లేదు. అవనగడ్డ నుంచి ఒకవేళ వంగవీటి రాధాకి కనుక టికెట్ ఫైనలైజ్ అయితే కృష్ణా జిల్లాలో కూటమికి ఓట్ల శాతం పెరుగుతుంది, పెరిగే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది మాత్రం గన్ షాట్ గ్యారంటీ. జనసేన ఈ విజయానికి కావాల్సిన బాటని కూటమికి రెడీ చేస్తుంది. ఇంతవరకు అయితే క్లారిటీ, రాధా గారు ఆ విషయంలో హామీ ఇవ్వటమే కాదు నిలబడి గెలిచి చూపిస్తారు కూడా అనేది జనసైనికుల విశ్వాసం.